DJ Anil Tinku from Balanagar. నోట్లో బలం ఇట్టుకున్నారు అని పిలుస్తా సన్నిమామా సన్నిమామా మా ఇంటికి వచ్చి వేరే ఇల్లు దొరకలేదా ఎవరు మా ఇంటిలో పైసలు వేరే ఇంటికి మరి పురి పరి సని మామా నేను రాకేష్ మామా రాకేషా దొంగలనుకో భయపడి అర్ధశిక అగ్నిశిఖరలో లేపురా శిఖరలో దయాలు ఉంటాయి మనకేం భయం రా అరే శిఖరలో నాకే భయం రా శిఖర దయాలు వస్తే అప్పుడు ఎట్లా రా అరే దశిక అప్పుడు నువ్వు నన్ను ఎత్తుకోవాలరా అయ్యో అన్న నువ్వే భయపడితే పువ్వు పోయేది ఎట్లనే అరే ఎట్లరా తెల్లారనే కమటలా పోదాం రా అంటే పోతే పువ్వు ఉంటుంది ఫస్ట్ కడ పువ్వు ఇసుకోకపోతే ఇంటి కడ అంటారు అడిలో పోతేనేమో దయాలు తింటి ఎట్లనన్నా అరే పోయి బాబాయ్ని లేపుకొని పోదాం పర్రా బాబాయ్ ఓ బాబాయ్ లేవే మాట్లాడేది గత పెద్దోడు సన్నిగాడే ఉన్నాక మీకేం భయం రా బాగానే ఊరు పరి సంసులు పెట్టుకుని వస్తున్నాం కానీ పువ్వు ఉంటుంది అడవిలో ఇప్పుడు అరే పువ్వు ఎందుకు ఉండదురా చిల్లర చేపల కారు అడవిలో పువ్వు కారు అన్నాడు ఏ ఆగే బాబాయ్ పువ్వు తెంపి సంసులను నింపి అమ్ముకుదామా దసరికి కరసల మందం వెళ్తుంది అరే అరే మొదలు పువ్వు అయితే తెంపుదాం పారా బాబాయ్ పువ్వు లేదు కానీ చీరల చేపల కర్వ అడవిలో పువ్వు కర్వ అండి కానీ ఏది పువ్వు అరే నిజమే కదా ఒక్క పువ్వు లేదు రేపు పని కానీ ఉంచుతారా మంది చెప్పుకుపోయినట్టు అడవిలోకి వచ్చినందుకు ఒక పువ్వు అని దొరకదా సన్ మామ గడ ఒక పువ్వు ఉంది మామ ఏ ఎవరు చెప్తా వాళ్ళకి
अरे బాబాయ్ గంధపూ ఎక్కడదే అరే ఇగిడి ఒకటే చెట్టుకు దొరికిందిరా అమ్మ పూలు ఈ పూలను ఎట్లయినా దొబ్బేయాలి అరే పారా గిట్ల వాడి తిరుగుదాము నీవా నడువు రే దమ్ము నెమ్ముదాం పోయి పొరగలు దబా దబా దెంపుతుంటే మేము అటు ఇటు చూస్తున్నా బాబాయ్ కడుపులో గడగడానుంది అందరు ఓం పరి అరే సంచి నిండు పూండి ఏమైందిరా ఏం కావచ్చే అరే మనం సంచులు పెట్టినప్పుడు నీ సంచిలో పువ్వు వేయలేదు కదా ఇప్పుడు ఏం చేసిందిరా బాబాయ్ వీడియో తీసిండే వీడియో తీసిండు పువ్వు నువ్వే తీసినావు కదా పువ్వు అరే తిరగంగా తిరగంగా దొరికిన పువ్వురా నా పువ్వు నాకు ఇచ్చేయి దొంగతనం చేసి మాకు మా అయ్యా నాది నీ పువ్వు తీయలేదు అమ్మతోడే మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలా అబ్బో పువ్వు ఎక్కడ నా పువ్వు ఏమైందిరా నువ్వు అవతల చూసి నేనే దొంగతనం చేసిన ఆయన పువ్వు అవునరా అడవులకు ఎంతో మంది వచ్చి రేవలో తీసుకోయినట్టు బాబాయ్ ఇక్కడ బుతవంత బుతవంత ఉన్న పువ్వు ఎందుకే చాలా పూది పువ్వు పరి పువ్వు ఉన్నది పోదాం కానీ ఇప్పుడు నా పువ్వు అయినట్టేనారా నేను ఏ పొరడు ఎత్తుకోవచ్చు దొంగ పొరగాడు పోదవా తీయే ఎత్తుకోయింది మన పొరడు ఎత్తి చాలా పూది పువ్వు చెప్పు బాబాయ్ పోను తీయే బాబాయ్ బంతి పూలు అయితే మంచిగా ఉండే అరే ఇక్కడ బంతి తోట దొంగతనం చేద్దాంరా బాబాయ్ అవి అమ్ముకునే పూలే దొంగతనం చేసి దొరికితే కమ్ముతారే దొరికితేనే కదా కమ్మేది దొరకకుంటే దొరికితే దొంగలం లేకపోతే దొరలం బారా పోయి సాట్ మార్గంగా తెంపుకుందాము బాబాయ్ దొరకకుంటే ఏం కాదే ఒకవేళ దొరికితేనే కూడా దొరికితేనే లేనరా నేను చూసుకుంటాపా బాబాయ్ ఒకవేళ పుష్కలు దొరికినామనుకో పెద్దను నిన్నేమైనా లేక పొరగాలని మమ్మల్ని కూడా చంపుతారే అరే దొరికి మీ పానాల మీదకి వచ్చింది అనుకో నా ప్రాణం అడ్డం పెట్టి కాపాడుతారు మేములే అరే ఎవరు కీకలు పెట్ట కూరి సైలెంట్ కదా పురి బాబాయ్ ఎవరన్నా వస్తే బాబాయ్ ఉన్నాక మనకేం భయం అన్నాడు అరే నేనున్నాక మీకేం భయం రా మనం పూలంటే చేనోళ్ళు వస్తే అరే ఎందుకు భయపడుతురా చేనోళ్ళు వస్తేనండి ఏనా నేను చూసుకుంటారా కిచెన్ ఆ బంది తోటనే బాబాయ్ అనుకో అనుకుంటేందన్నా ఆ తోట బాబాయే మరి ఇంకేం భయమే తోట మనదే పా బాబాయ్ అడలో పూలునే చేనోళ్ళు లేనే ఉండొచ్చే అరే భయమైతుందట్రా భయపడుతున్నావేంది తోట మనదే అనుకోమంటే గానే అరే బంతి పువ్వులు అనవి భయం అవుతుందన్న రా నోరు జారింది సరే పర్రె లేట్ అవుతుంది ఎవడో సేనలు వస్తున్నా కాపాడ బాబాయ్ పువ్వులు ఏమైనా ఉన్నాయా నువ్వు సూపర్ బాబాయ్ బాబాయ్ పోయి సంచులు నింపుడేనా రే మీరు పోయి పువ్వులు తెంపరి తెంపురు అంటున్నావు నువ్వు రావాయే పురిపోడా నేను ఇప్పుడు ఉండి చూస్తారా మీరు పోయి తెంపరి ఏ దర్రా సరే నా సంచి ఎవడ తీసుకోపోతారా బాబాయ్ సంచులు అయితే నింపుతున్నాం ఎవరైనా వస్తే నువ్వు చూసుకోవాలి మరి నేనున్నాక మీకేం భయం రా నేను చూసుకుంటా కదా నువ్వు సూపరే నువ్వు నా తోటకు వచ్చి నన్ను ఎవరు అంటారు ఎవరా
హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఈ వీడియో ఎట్లుంది? ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో తీసినప్పుడు చాలా లెంత్గా తీసినాం, చాలా సీన్లు తీసినాం, కానీ ఎడిటింగ్లో లేపేసిన లాస్ట్కు బాబాయ్ క్యారెక్టర్ కొంచెం చిల్లరగా కొంచెం అంటే కామెడీగా ఎండ్ అయింది. కానీ లాస్ట్ సీన్ తీయలే, అది టైం సరిపోలే, అందుకని బాబాయ్ అట్లా చిల్లరగా లాస్ట్కు పొరగాలని ఇరికిచ్చి వెళ్ళిపోతాడు. లాస్ట్ కొంచెం ఒక మీనింగ్ఫుల్గా క్యారెక్టర్, బాబాయ్ క్యారెక్టర్ ఒక మీనింగ్ఫుల్గా ఎండ్ అవుతుంది, కానీ లాస్ట్ సీన్ తీయలే, తీస్తే ఒక మంచిగుండు. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. కొద్దిగా ఇది స్క్రిప్ట్ కాదు, స్క్రిప్ట్ అనుకొని చేయలే వీడియో. కొంచెం స్క్రిప్ట్ అనుకొని చేస్తే క్లారిటీగా కన్ఫామ్గా ఉంటుంది కాబట్టి మనకు తెలుస్తుంది ఈ వీడియో తీసినాక అసలు ఎట్లుంటుందని. కానీ స్క్రిప్ట్ అనుకోలే, అసలు నేను మైండ్లో ఈ వీడియో తీద్దామని అనుకున్నా, కానీ అసలు లొకేషన్ పోయేదాకా అసలు ఏం తీద్దామా, పిల్లలతో ఏం చేయిద్దామా అని అసలు ప్లానింగే చేసుకోలేదు. అక్కడికి పోయినాక ఇక ఆటో ఇటో కంప్లీట్ చేసేసినాం. ఇక ఎడిటింగ్ చేస్తుంటే నాకే బోర్ కొట్టింది, ఇక కొన్ని సీన్లు లేపేసిన, ఇక కొన్ని సీన్లు ఉంచి కొద్దిగా ఏదో ఎడిట్ చేసిన, చూసుకున్నాక జర పర్లేదు అనిపించింది. ఇక మీకు నచ్చింది అనుకుంటున్నాను అయితే ఖచ్చితంగా. ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలకు కానీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీకు నచ్చకున్నా వాళ్ళకన్నా నస్తుంది, షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. మీకు నచ్చకున్నా వాళ్ళకన్నా నస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి మేము కోరుకునేది ఒక్కటే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో కావడం, వీడియోస్ పెట్టగానే చూడడం. అంతే ఫ్రెండ్స్, సరే మరి ఇంకో వీడియోతోటి మీ ముందుంటాం. బాయ్.